ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం, షాపులన్నీ స్టార్ట్ చేస్తాం, రికార్డ్ అంతా తీసుకుంటాం. ఆ రికార్డు తీసుకున్నాక అన్ని అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది, రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ వైల్ మేం చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం, ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్ని చేస్తాం. ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది చూశాను నేను, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది. ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసరం, ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసరం దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం, తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్ క్లోజ్ చేశాం, తర్వాత నీళ్లు అరికట్టాం, నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం, ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలినంతవరకు అందరికీ సరఫరా చేశాం, మంచినీళ్ళు ఇచ్చాం, బిస్కెట్స్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం, క్యాంపులు పెట్టాం. అవసరమైతే ఇంకొకటి కూడా చెప్పాను, ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి. విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి, అక్కడ కూడా పెట్టండి. ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ప్లేసెసే కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి, బస్సులు పెట్టండి, అందరినీ పంపించండి. చాలామంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా. అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. 1 డే 2 డేస్ 3 డేస్ క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం. మళ్ళీ వచ్చి వీళ్ళంతా కూడా ఆ డేటా అంతా ఇవ్వాలి, ఎన్యూమరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం. ఇంకా ఏదైనా సజెషన్స్ వస్తే అవి కూడా తీసుకుంటాం, ఆ సజెషన్స్ కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు కోవిల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు సెక్రటరీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. అండ్ ఇన్స్పైర్డ్ బై యువర్ గ్రేట్ ఎఫర్ట్స్ వి కేమ్ ఫార్వర్డ్ విత్ ఎ సింగిల్ కాల్ ఆల్ అవర్ మెంబర్స్ హాస్ గివెన్ దిస్ అమౌంట్ సార్ విత్ ఇన్ 1 అవర్ దిస్ అమౌంట్ కేమ్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ దే హావ్ సీన్ ఆఫ్టర్ సీనింగ్ యూ ఇన్ ద టీవీస్ దే వర్ ఆల్ ఇన్స్పైర్డ్ అండ్ విత్ ఇన్ 1 అవర్ వి కలెక్టెడ్ దిస్ అమౌంట్ అండ్ వి థాట్ ఆఫ్ షేరింగ్ ఈవెన్ దో వీఆర్ ఇన్ డిఫికల్ట్స్ వీఆర్ ఇన్ ఫ్లడ్ వాటర్స్ సార్ అవర్ అపార్ట్మెంట్ స్టిల్ ఫ్లడ్ వాటర్ స్టిల్ అవర్ పీపుల్ థాట్ ఇట్ ఈస్ బెటర్ వీ షేర్ సంథింగ్ ఫర్ ది కమ్యూనిటీ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్స్పిరేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనం ఫస్ట్ రోజు వెళ్ళాను చాలా సంతోషం. అంటే నాకు 1-2 వార్తలు వస్తున్నాయి, నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్ గా ఫర్మ్ గా తాట తీస్తాం, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలన్న విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు.
ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి, కబద్దారి హెచ్చరిస్తున్నా. ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది, ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా, ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు. నేను ఆధారం లేకుండా ఇది పెట్టాను. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడెన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి, ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది, ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలంను కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్, ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు. అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా, క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది. దాన్నే ఇప్పుడు తీసాను, కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు, చిత్ర విచిత్రాలు. ఎక్కడికి వచ్చాయి ఇవి, ఎందుకు వచ్చాయి? అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేంత లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్, నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 75-25% ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది. అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో మనకి ఎట్టుంటుందో ఫండ్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని నేషనల్ కెలామిటీ ఫండ్, నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేస్తే ఒక నామ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి. మనం అడిగేది అందరూ కొంత డబ్బులు ఏమని అడుగుతున్నాం. అది కన్ఫ్యూజ్ చేసి వచ్చిన డబ్బులు టకామని వచ్చింది. ముందు ఇచ్చిన డబ్బులు అంటే డబ్బులు ఇచ్చినట్టే మనకుండే ప్రొవిజన్, అది కరెక్ట్ కాదు. కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నాను మీ మీద కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ విత్డ్రా చేసేసామని, లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని. అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవు. ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో, వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధితారహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం, ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు. మీకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి, మీకు అంత అవసరం అనుకుంటే. మేము రాజీనామా చేయాలని మీ కోరిక అయితే మీ కోరిక కింద పెట్టుకోండి, కానీ మా వర్షన్ కింద పెట్టడం మంచిది కాదు. అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం, లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది. నేను గర్హిస్తున్నా, ఖండిస్తున్నా, మంచి పద కాదని హెచ్చరిస్తున్నా.